రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. నిన్న తొలి రోజు ఎంగిలిపుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా జరిపారు. ప్రతి ఇంట తంగేడు, గునుగు, కలువ, చామంతి, గుమ్మడి, బీర, కట్లపూలు గుబాళించాయి. జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో వేడుకలు జరిగాయి. మహిళలు గౌరమ్మను పూజించి బతుకమ్మలను పేర్చి సాయంత్రం ఆటపాటలతో అలరించారు. ఈరోజు రెండో రోజు అటుకుల బతుకమ్మను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కాగా నేటి నుంచి దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రులు అందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రధాని తెలిపారు. నవరాత్రుల్లో మొదటి రోజైన నేడు శైలపుత్రి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రణామాలన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో పేద ప్రజల జీవితాల్లో ఓ సకారాత్మకమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు.